అందరికీ నమస్కారము ఈ వీడియోలో జూనియర్ ఇంటర్ సాన్స్క్రిట్ హాఫ్ ఇయర్లీ మోడల్ పేపర్ ఏ ఏ లెసన్స్ ఉన్నాయి అలానే ఏ ఏ లెసన్స్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి అనేటటువంటిది మనకి మోడల్ పేపర్ చూస్తే అర్థమవుతుంది అలానే ఈ మోడల్ పేపర్ వైజ్గా మనం అసలు ఏమేమి చదువుకోవాలి ఏ పాఠంలో ఏం చదవాలి అనేటటువంటి విషయం కూడా స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏకం శ్లోకం పూరయిత్వ భావం లిఖత అనిచ్చారు మనకి మోడల్ మోడల్ పేపర్లో రెండు శ్లోకాలు ఇచ్చారు ఆ రెండు శ్లోకాలు కూడా నీతి శ్లోకా అనే పాఠ్యాంశానికి సంబంధించినటువంటివి కాబట్టి నీతి శ్లోకాల్లో మొదటి నాలుగు శ్లోకాలు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక శ్లోకం ఉంటుంది అలానే మనకి టూ మార్క్స్ క్వశ్చన్ కూడా ఉపయోగపడుతుందన్నమాట కాబట్టి నీతి శ్లోకాహ అనేటటువంటి పాఠంలో ఫోర్ శ్లోకాస్ నేర్చుకోవాల్సి ఉంటుంది శ్లోకాన్ని నాలుగు లైన్లో రాసి భావం కూడా పాయింట్స్ వైజ్గా రాయడానికి ప్రయత్నించండి శ్లోకం సాంస్క్రిట్లో రాయాలి భావం తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాసుకోవచ్చు రాసుకునేటటువంటి ఆప్షన్ ఉంది తర్వాత ఏకం నిబంధ ప్రశ్న సమాదత్త ఇక్కడ మనకి రెండెస్సేలు ఇచ్చారు ఒకటి రాస్తే సరిపోతుంది కాబట్టి మాయావటు హు ఎస్ఏ నేర్చేసుకోండి మనకి రెండు పాఠాలే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రెండు ఎస్సేలు ఉంటాయి అంటే సంబంధించిన సంబంధించినవి భాగంలో రెండు పాఠాలే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మాయావటుహు అనేటటువంటి ఎస్ఏ నేర్చుకున్నట్లయితే ఎస్సేలు సంస్కృత వాక్యాలు పెట్టి కవి పరిచయం సాంస్క్రిట్లో కవి పరిచయం రాసి తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఎస్ఏ రాసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి చక్కగా ఆ మాయావటుహు అనేటటువంటి ఎస్ఏ బాగా చదువుకొని ఆ ఎస్ఏ ఆ ఎస్ఏ బాగా రాయడానికి ప్రయత్నించండి థర్డ్ రోమన్ ఏకం నిబంధ ప్రశ్నం సమాదత్త భోజస్య ఔదార్యం స్వేదస్య పుష్పాన్ని మనకి ఆఫ్ ఇయర్లీకి భాగం నుంచి రెండే పాఠాలు ఉన్నాయి ఆఫ్ ఇయర్లీ సిలబస్లో భోజస్య ఔదార్యం స్వేదస్య పుష్పాన్ని కాబట్టి ఒక ఎస్ఏ మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే సరిపోతుంది సంస్కృత వాక్యాలు పెట్టి ఎస్ఏలో రాయడానికి ప్రయత్నించండి తర్వాత నాలుగో క్వశ్చన్ వచ్చేసి చతుర్నాం ప్రశ్నానం లిఖత నాలుగు ప్రశ్నలకు సమాధానం రాయండి నాన్ నాన్టెయిల్ టూ మార్క్స్ క్వశ్చన్లు మనకి మూడు పాఠాలు ఉన్నాయి సిలబస్లో రెండు పాఠాలు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే సరిపోతుంది కౌటిల్య భోపదేవహ ఈ రెండు పాఠాలు నేర్చుకోండి ఆ రెండు పాఠాల్లోనే రెండు క్వశ్చన్లు ఉన్నాయి ఆ రెండు క్వశ్చన్లు వస్తాయి అలా నాలుగు క్వశ్చన్లు మీరు రాయవలసినటువంటివి నాలుగు క్వశ్చన్లే కాబట్టి నాలుగు రోడ్లు ఎనిమిది మార్కులు వస్తాయి చక్కగా క్వశ్చన్తో కలిపి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి అర్ధశాస్త్రే కతి అధికరణాన్ని సంతి అంటే అర్థశాస్త్రే పంచదశ అధికరణాన్ని సంతి ఇలా పంచదశ అనే దానికి అండర్లైన్ చేయండి లేదా బ్లాక్ బ్లూ వాడుతూ పెన్ను మార్చి రాయండి అలా హైలైట్ చేసి ఆన్సర్ని మిస్టేక్స్ లేకుండా రాయడానికి ప్రయత్నించండి ఫిఫ్త్ రో మనం వచ్చేసి సందర్భ వాక్యాలు పోయిట్రీలో రెండు సందర్భ అంటే మనం రాయవలసింది రెండు సందర్భాలు మనకి సందర్భాలు ఉన్నటువంటి లెసన్స్ రెండే ఉన్నాయి మాయావటుహు కపీనాముపవాసహ కాబట్టి కపీనాముపవాసహాలు నాలుగు సందర్భ వాక్యాలు మాయావటుహులో నాలుగు సందర్భ వాక్యాలు ఉన్నాయి కాబట్టి ఒక పాఠాన్ని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే రెండు సందర్భ వాక్యాలు రాయగలుగుతారు రెండు మూళ్ళు ఆరు మార్కులు తెచ్చుకోగలుగుతారు సందర్భము అంటే కవి పరిచయం తర్వాత సందర్భం ఎవరెవరితో అన్నారు భావం రాయవలసి ఉంటుందన్నమాట అలా కవి పరిచయానికి ఒక మార్కు సందర్భం ఒక మార్కు భావం ఒక మార్కు ఉంటుంది సిక్స్త్ రోమన్ వచ్చేసి గద్యభాగంలో సందర్భ వాక్యాలు గద్యభాగం కూడా ఒక పాఠం నేర్చుకున్నట్లయితే సరిపోతుంది భోజస్య హౌదార్యం కానీ స్వేదస్య పుష్పాన్ని కానీ వీటిల్లో ఉన్నటువంటి సందర్భాలు ఒక పాఠంలో సందర్భాలు నేర్చుకున్నట్లయితే సులభంగా ఆరు మార్కులు తెచ్చుకోగలుగుతారు సెవెంత్ రోమన్ వచ్చేసి మనకి సెవెంత్ రోమన్లో పోయిట్రీ టూ మార్క్స్ క్వశ్చన్లు మనకి పోయిట్రీలో మాయావటుహు నీతి శ్లోకాహ కపీనా ఉపవాస ఈ మూడు పాఠాలు ఉన్నాయి కాబట్టి ఏవైనా రెండు పాఠాలు నేర్చుకున్నట్లయితే సరిపోతుంది ఒక్కొక్క పాఠం నుంచి రెండు క్వశ్చన్లు ఇస్తారు కాబట్టి మీరు మాయావటుహు నీతి శ్లోకాహ అనేటటువంటి రెండు పాఠాలు నేర్చుకోండి మాయావటుహు నుంచి రెండు క్వశ్చన్లు నీతి శ్లోకాహ నుంచి రెండు క్వశ్చన్లు వస్తాయి చక్కగా ఒకటి చాయిస్ కూడా వస్తుంది మీరు టూ మార్క్స్ క్వశ్చన్లు కూడా ఆన్సర్ హైలైట్ చేసి రాయండి ఆన్సర్కి అండర్లైన్ చేయండి కనీసం తర్వాత ఎనిమిదో రోమన్ వచ్చేసి గద్యభాగం టూ మార్క్స్ క్వశ్చన్లు ఇవి కూడా అంతే గద్య భాగంలో మనకి రెండే రెండు పాఠాలు ఉన్నాయి భోజస్య ఔదార్యం స్వేదస్య పుష్పాని కాబట్టి గద్యభాగంలో ఒక పాఠం నేర్చుకున్నట్లయితే సులభంగా ఆరు మార్కులు తెచ్చుకోగలుగుతాం మనకి ఒక పాఠంలో భోజస్య ఔదార్యంలో నాలుగే నాలుగు క్వశ్చన్లు ఉన్నాయి ఖచ్చితంగా వాటిల్లో మూడు క్వశ్చన్లు ఉంటాయి మూడు రోజుల్లో ఆరు మార్కులు నైన్త్ రోమన్ వచ్చేసి లెటర్ రైటింగ్ పుస్తక ప్రేషణ విషయే జ్వరార్థస్య ఈ రెండు లెటర్లు ఉన్నాయి కాబట్టి జ్వరార్థస్య విరామగ్రహణాయ అభ్యర్థన పత్రం థర్డ్ లెటర్ ఇది ఒకటి నేర్చుకున్నట్లయితే మనం సులభంగా ఐదు మార్కులు తెచ్చుకోవచ్చు ఇవన్నీ కూడా నా వీడియోలో ఉన్నవి మీకు ఏదైనా డౌట్ ఉంటే నా వీడియో చూడండి జ్వరార్థస్య విరామ గ్రహణాయ అభ్యర్థన పత్రం అనేటటువంటి లెటర్ నేర్చుకోండి లెటర్ ఎప్పుడు కూడా న్యూ పేజీలో రాయాలి చక్కగా అక్షర దోషాలు లేకుండా రాయడానికి ప్రయత్నించండి టెన్త్ రోమన్ వచ్చేసి శబ్దాలు మనకి శబ్దాల్లో పుంలింగ శబ్దాలు ఐదు అలానే స్త్రీలింగ శబ్దాలు మనకి హాఫ్ ఇయర్లీ సిలబస్లో ఉన్నాయి కాబట్టి పుంలింగ శబ్దాలు ఐదు నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా రెండు శబ్దాలు ఉంటాయి ఒక్కొక్క దానికి ఆరు మార్కులు కాబట్టి పన్నెండు మార్కులు తెచ్చుకోగలుగుతాం రామ శివ హరి రవి భాను ఈ ఐదు శబ్దాలు చదవండి వాటిలోనే రెండు శబ్దాలు ఉంటాయి మీరు ఎప్పుడు శబ్దం రాసినా కూడా చక్కగా ఒక బాక్స్ లాగా కొట్టి రాయండి ఒక పేజీలో ఒక శబ్దం వచ్చేలాగా చూసుకోండి పైన ఏ అంతమో ఏలింగమో ఆకారాంతమా ఇకారాంతమా స్త్రీలింగమా పుంలింగమా అనేటటువంటిది రాసి విభక్తులు రాయాలి అలా విభక్తులు రాసినందుకు రెండు మార్కులు మిగతా శబ్దం అంతా రాసినందుకు నాలుగు మార్కులు అలా ఆరు మార్కులు ఉంటాయి ఒక్కొక్క శబ్దానికి ఇక్కడ మనకి హరి రామ రెండు శబ్దాలు ఇచ్చారు కాబట్టి మీరు ఐదు పుంలింగ శబ్దాలు నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా రెండు శబ్దాలు ఉంటాయి పదకొండో రోమన్ వచ్చేసి ధాతురూపాన్ని ద్వయోహో ధాతురూపాని లిఖత ధాతువులు ఇచ్చారు ఇక్కడ మనకి సిలబస్లో ఉన్నటువంటివి మనకి వర్తమాన ప్రజెంట్ ఫాస్ట్ ఫ్యూచర్ ఈ మూడు టెన్సే కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రజెంట్ టెన్సు ఫ్యూచర్ టెన్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా రెండు ఉంటాయి ఆ రెండు రాయొచ్చు రెండు మూడు ఆరు మార్కులు తెచ్చుకోవచ్చు కాబట్టి ప్రజెంట్ టెన్సు ఫ్యూచర్ టెన్స్ నేర్చుకోండి ధాతువులు ఇక్కడ ఇచ్చారు చూడండి భవతి ఇచ్చారు లేఖిష్యతి ఇచ్చారు అలానే అగచ్ఛత్ అంటే ప్రజెంట్ ఫాస్ట్ ఫ్యూచర్ మూడు ఇచ్చారు కాబట్టి రెండు నేర్చుకున్నట్లయితే సరిపోతుంది వర్తమాన ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్సు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ రెండు నేర్చుకున్నట్లయితే సులభంగా మార్కులు తెచ్చుకోవచ్చు మీరు ధాతువులు రాసేటప్పుడు బాక్స్లో కొట్ అంటే బాక్స్ లాగా కొట్టి రాయండి అలానే ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష ఏకవచనం ద్వివచనం బహువచనం హెడ్డింగ్స్ పెట్టండి పన్నెండో రోమన్ వచ్చేసి సంధి మూడు సందులు అంటే సంధి విడదీసిస్తే కలిపి రాయాలి కలిపిస్తే విడదీసి రాయాలి ఇక్కడ మనకి రెండు రోమలు ఉన్నాయి సవర్ణ గుణ వృద్ధి మూడు సందులు ఉన్నాయి కాబట్టి మూడు సందుల్లో నుంచే మనకి ఆరు ఎగ్జాంపుల్స్ వస్తాయి కాబట్టి సవర్ణ సంధిలో ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి గుణసంధి వృద్ధి సంధి నేర్చుకున్నట్లయితే సరిపోతుంది గుణసంధి నుంచి రెండు ఎగ్జాంపుల్స్ మనకి వృద్ధి సంధి నుంచి రెండు ఎగ్జాంపుల్స్ వస్తాయి కాబట్టి అక్కడ మనం రాయవలసినవి మూడే కాబట్టి ఒకటి చాయిస్ కూడా రాయొచ్చు ఖచ్చితంగా ప్రతిదానికి కూడా ఏ ఎగ్జాంపుల్కైనా సంధి పేరు రాయవలసి ఉంటుంది ఇక్కడ పరమ అని ఇచ్చారు కలిపిచ్చారు దాన్ని విడదీసి సంధి పేరు రాయాలి పరమా ప్లస్ అర్ధహ అని రాసి సవర్ణ దీర్ఘ సంధిహి విసర్గులతో పాటుగా రాయవలసి ఉంటుంది అలా విడదీసినందుకు ఒక మార్కు సంధి పేరు రాసినందుకు ఒక మార్కు అలా ఆరు మార్కులు ఉంటాయి తర్వాత పదమూడో రోమను వచ్చేసి సంధత విడదీసిస్తారు కలిపి రాసి సంధి పేరు రాయాలి ఇక్కడ కూడా మనం గుణసంధి వృద్ధి సంధి రెండు సందులు నేర్చుకున్నట్లయితే ఒకటి మనకి చాయిస్ కూడా వస్తుంది అక్కడ రాయవలసినటువంటి మూడు సందులే మూడు ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది కానీ మనం నాలుగు నేర్చుకు అంటే నాలుగు వస్తాయి కాబట్టి మనకి తెలిసినవి మిస్టేక్ లేకుండా రాయడానికి ప్రయత్నించండి అక్కడే ఒకటి రాయండి ఒకటి చాయిస్ కింద అక్కడే రాసేస్తే సరిపోతుంది ఏమన్నా మిస్టేక్ అయినా మార్కుపోకుండా ఉంటుంది పద్నాలుగో రోమను వచ్చేసి అనువాదత అనువాదాలు మనకి వన్ టూ థర్టీనే ఇచ్చారు ఒకటి నుంచి పదమూడు వరకు చదువుకుంటే చాలు సాంస్క్రిట్లో వాక్యం ఉంటుంది దాన్ని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ట్రాన్స్లేట్ చేయవలసి ఉంటుంది ఒక్కొక్కదానికి ఒక మార్కు ఐదు మార్కు చాయిస్ లేనటువంటివి జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది ఇలా మనకి ఇక్కడ ఐదు ఇచ్చారు ఒక్కొక్కదానికి ఒక మార్కు ఉంటుందన్నమాట శ్లోకం భావం శ్లోకం భావం తెలుగులో రాస్తే అనువాదాలు ఎస్వే కూడా తెలుగులో రాయాలి మీరు ఎస్సేల్ ఇంగ్లీష్లో రాస్తే ఈ అనువాదాలు శ్లోకం భావం కూడా ఇంగ్లీష్లో రాయవలసి ఉంటుంది సగం ఒక భాషలో ఇంకొక సగం ఇంకొక భాషలో రాస్తే మార్కులు వేయరు గమనించుకోండి పదిహేనో రోమను వచ్చేసి వన్ మార్క్ క్వశ్చన్లు పోయిటరీ వన్ మార్క్ క్వశ్చన్లు మనకి పోయిట్రీలో మాయావటుహు నీతి శ్లోకాహ కపీనాముపవాస మూడు పాఠాలు ఉన్నాయి ఖచ్చితంగా ఆ మూడు పాఠాల్లో ఉన్నటువంటి వన్ మార్క్ చదువుకోవాలి వన్ మార్క్కి ఛాయిస్ ఉండదు అన్ని లెసన్స్ మనకి సిలబస్లో ఏ ఏ లెసన్స్ ఉన్నాయో ఆ అన్ని లెసన్స్ నుంచి వన్ మార్క్ క్వశ్చన్లు ఉంటాయి గమనించుకోండి ఆన్సర్ రాసేటప్పుడు మాత్రం క్వశ్చన్తో కలిపి రాయడానికి ప్రయత్నించండి పార్వత్యాహ తపోవనం కహ ప్రవివేశ అనిచ్చారు ఇక్కడ పార్వత్యాహ తపోవనం మాయావటుహు ప్రవివేశ అని చక్కగా రాసి మాయావటుహు అనేటటువంటి దానికి అండర్లైన్ చేయండి అలా పోయిట్రీ నుంచే ఐదు క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తారు ఒక్కొక్క దానికి ఒక మార్కు ఐదు మార్కులు అలానే ప్రోజ్ వన్ మార్క్ క్వశ్చన్లు మనకి ప్రోజ్లో భోజస్య ఔదార్యం స్వేదస్య పుష్పాణి ఈ రెండు పాఠాలే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు పాఠాల నుంచి వన్ మార్క్ క్వశ్చన్లు అన్నీ కూడా వస్తాయి కాబట్టి ఆ రెండు పాఠాలు పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ప్రయత్నించండి వన్ మార్క్కు చాయిస్ ఉండదు కాబట్టి జాగ్రత్తగా రాయండి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయడానికి ప్రయత్నించండి ఆన్సర్ అండర్లైన్ చేయండి హైలైట్ చేయండి ఇలా వన్ మార్క్ క్వశ్చన్లు మనం రాయవలసి రాయవలసి ఉంటుంది అలానే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే శ్లోకం భావం ఎస్సే అనువాదాలు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాసుకునేటటువంటి ఆప్షన్ ఉంది మనకి ఇక్కడ పదహారు రోములు ఉన్నాయి కాబట్టి ఈ పదహారు రోముల్లో మర్చిపోకుండా అన్ని రోమల్లో అటెంప్ట్ చేసేలాగా చూసుకోండి క్వశ్చన్ పేపర్లో ఎన్నైతే రోమన్స్ ఇచ్చారో అన్ని అన్ని క్వశ్చన్లు రాయవలసి ఉంటుంది అలానే ఎస్సేఎల్ లాస్ట్కు రాయడానికి ప్రయత్నించండి గ్రామర్ అంతా ఫస్ట్ రాసి లాస్ట్లో ఎస్సేఎల్ రాయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి